మీరు అన్నం తినేటప్పుడు ఈసారి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీరు తినే అన్నం కుక్కర్లో వండినదా లేక వేరే గిన్నెలో వండారా అని ఇంట్లో వాళ్లని అడగండి. కుక్కర్లో వండితే ఆ మెతుకుల పరిమాణంతో పాటు రుచి చూడండి. మరుసటి రోజు అదే బియ్యాన్ని వేరే గిన్నెలో లేక మట్టి పాత్రలో వండించి తినండి. రెండింటికి మధ్య తేడాని గమనించండి. రుచిలో కాని, తిన్న తరువాత అరుగుదలలో కాని అన్నం పరిమాణంలో చాలా తేడాలు ఉంటాయి. మట్టి పాత్రలో అన్నం తొందరగా అరుగుతుంది. కుక్కర్లో అన్నం ఎందుకు అలా ఉంటుంది? కుక్కర్లో వండిన అన్నం తినడానికి మంచిదేనా? ఈ విషయాలను తెలుసుకోండి. సుమారు 3000 ఏళ్లకు పూర్వం మన భారతదేశంలో జీవించిన మహర్షి వాగ్భటాచార్యులు పొందుపరిచిన ఆయుర్వేద సూత్రాల నుంచి గ్రహించి ఎంతో మంది అనేక రకాల పరిశోధనలు చేసి మన భారతీయుల ఆరోగ్య సంరక్షణకై ఎన్నో అమూల్యమైన విషయాలని మనకు తెలియజేశారు. ఆ సూత్రాలలోనిదే ఒకటి ఇది. మనం వండుకొని తినే ఎటువంటి ఆహారమైనా గాలి వెలుతురు తగిలే విధంగా వండుకొని తినాలి. ఇది మన పూర్వీకుల నుండి వస్తున్న ఒక ఆహారపు నియమం. అలా కాకుండా గాలి వెలుతురు తగలకుండా తినే ఆహారం విషంతో సమానం. ఇది మన శరీరాన్ని స్లో పాయిజన్లా నాశనం చేస్తుంది. దీనికి మనం నిత్యం వాడే ప్రెషర్ కుక్కర్ దీనికి చక్కని ఉదాహరణ. ఈ అల్యూమినియం పాత్రలు వండడానికి, వండిన దానిని నిల్వ ఉంచడానికి పనికిరాదు. అందుకే మన పూర్వీకులు పూర్వం వంటలని మట్టి పాత్రలలో వండేవారు. ఇలా వండిన ఆహారంలో పోషక విలువలు 100% ఉంటాయి. కుక్కర్లో వండిన వంటలలో పోషకాలు 13% మాత్రమే ఉంటాయి. మీరు కూడా కుక్కర్లో వండిన వంటలని కొన్ని రోజులు పక్కన పెట్టి మట్టి పాత్రలలో వండుకొని తినండి. మార్పుని మీరు తప్పకుండా గ్రహిస్తారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.